అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇన్ వ్యూ ఆఫ్ గార్డెనర్స్ చేస్తున్నానండి. యాక్చువల్ కంటిన్యూస్ వీడియో అనుకోవచ్చు ఇది. ఒక నేను ఒక 10 వీడియోస్ కింద దాదాపు హౌ టు గెట్ మోరింగా ప్లాంట్, అంటే మునగ చెట్టు విత్తనం నుండి ఎలా పొందడం అని ఒక వీడియో చేశాను. అది దాని కంటిన్యూస్ అనుకోవచ్చు. అక్కడ ఆపేశాను అన్నమాట, గ్రో అయ్యేంత వరకు ఆపేశాను నేను. నెక్స్ట్ వీడియో అన్నమాట ఇది. చూడండి, ఆ రోజు మనము చూపించాను నీకు పెరిగినాయని చెప్పేసి. చాలా రోజులైందండి, దాదాపు జ్ఞాపకం 1.5 మంత్ అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా అయినాయి. చూడండి చాలా పెద్దగైపోయినాయండి. కాకపోతే ఏం చేశానంటే, ఆ రోజు నేను ఒక చిన్న విషయము ఒకటి తీసి ఒకటి పెడదామనుకున్నాము, కానీ వీలు కాలేదు. అట్లా వండిపోయినా ఇంకా దాన్ని నేను చేంజ్ చేయలేకపోయినాను. అలాగే కంటిన్యూ అయిపోయినాయి, అవి చాలా పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, రెండు యూజ్ చేస్తాం. రెండు తీసి ఒకటేమో పెద్ద కంటైనర్లో పెడుతున్నాం, ఓకే. రీపాట్ చేస్తాను. ఒకటి ఒకటి ప్లేస్ లేదు గ్రౌండ్, యాక్చువల్గా అయితే ఇక్కడ అయినా సరే ఎక్కడన్నా గ్రౌండ్లో ప్లాన్ చేస్తాను. రెండు కూడా మీకు చూపిస్తాము, ఓకే. ముందుగా నీళ్లు పోయండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి, తప్పకుండా నీళ్లు బాగా పోయండి. అలాగే ఎప్పుడు కూడా తీయకండి. రీపాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము తొందరపడి పీకొద్దు, తీయొద్దు వితౌట్ ఎనీ టూల్స్. ఇలా బాగా నీళ్ళు వేసుకోండి, ఓకే. బాగా లూజ్ అయిపోతుంది సాయిల్, అప్పుడు మెల్లిగా ఏదైనా టూల్తో జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ లోపల మనం ఏం చేద్దాము, పెద్ద కంటైనర్ రెడీ చేసుకుందాం. పెద్ద కంటైనర్ రెడీ చేసుకుందాం, అట్లనే భూమిలో ఎక్కడ పెడతామో అది కూడా కొంచెం తీసి పెట్టుకుందాం. ఎందుకంటే తీయగానే మళ్ళీ వేస్ట్ చేయొద్దు, తీయగానే మళ్ళీ మనము పెట్టేసేయాలి. ముందుగా భూమిలో పెట్టేస్తున్నానండి. భూమిలో పెట్టడానికి ఏమీ అవసరం లేదండి. ఎండ బాగా తగిలే చోటు చూసుకోండి, నీళ్ళు ఎలాగ పోస్తూ ఉంటారు. ఎండ బాగా తగలాలి. మెయిన్ బాగా సన్లైట్ లవింగ్ ప్లాంట్, ఇది సన్లైట్లో బాగా గ్రో అవుతుంది. నీటి సప్లై చూసుకోండి అంతే, ఇంకా వేరేదేం చూసుకునే పనిలే, ఓకే. ఇక్కడ నాటుకున్నాం చూడండి, పక్కే తర్వాత తీసేద్దాం. ఇప్పటికీ ఇక్కడ భూమిలో పెట్టేశాను. ఇంకా ఇప్పుడు మనము కంటైనర్లో ఒకటి పెడదామండి. బయట ప్లేస్ లేదు, ఒక పెట్టిన ఒకటైతే మనం కంటైనర్లో ఎక్కువ, ఎందుకంటే కంటైనర్ వస్తుంది కదా, పెద్ద కంటే తీసుకోండి. తీసుకొని ఆల్రెడీ దీనికి డ్రైనేజ్ హోల్స్ చేసాము, తర్వాత దీంట్లో పెబుల్స్ వేసుకుందాం, ఓకే అండి. కొన్ని పెబుల్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు గార్డెన్ మిక్స్ సాయిల్, మామూలు గార్డెన్ సాయిల్ ప్లస్ ఏంది శాండ్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకొని 70-75% వరకు ఫిలప్ చేసుకుందాం. దాదాపు 80% ఫిలప్ చేశామండి. ఇప్పుడేం చాలా చాలా జాగ్రత్తగా ఆ మొక్కను తీయాలండి, గుర్తుపెట్టుకోండి. అన్ని మొక్కల్లాగా ఏదో పెడితే కాదండి. కొంచెం ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, మోరింగా ట్రీ వెరీ రిస్కీ ఇన్ రీపాటింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు. లోపలికి రూట్స్ ఉంటాయి, పీకేటప్పుడు ఏ కొంచెం తేడా వచ్చినా, తీసేటప్పుడు ఏ కొంచెం పోతుంది అది. కాబట్టి మరొక ప్రధాన విషయము, మీరు మొక్క తీసేటప్పుడు వేళ్ల దగ్గర మట్టితో పాటు తీయాలండి. ఉట్టిగా ఎంత టూల్తో తీసి ఎంత జాగ్రత్త తీసినా ఉట్టి వేలు తీయొద్దండి. వేలుతో పాటు ఆ మట్టి అలాగే తీసుకొని రావాలి. చూడండి అలాగే తీసేసాం బయటకి, దాని నుంచి చిన్న పాట నుంచి అలాగే తీసేసాం. తీసేసి ఏం చేయాలి, మెల్లగా మధ్యలో పెట్టేసి సెట్ చేయాలి. ఇప్పుడు మరొక లేయర్ మట్టి వేసి సెట్ చేయాలి కొంచెం, ఓకే. ఓకే అండి, పెట్టేశాము. ఇప్పుడైతే మనము దాన్ని స్టేకింగ్ అంటే సపోర్ట్ ఇద్దాం. ఒక రెండు ఒక 1 డే 2 రోజులు నీళ్ళు వేసిన తర్వాత నీళ్ళు ఎలా వేయాలో తెలుసు కదా మీకు. రీపార్టింగ్ చేసిన విత్తనాలు పెట్టినా ఏం చేసినా ఓన్లీ షవర్ ద్వారా వేయాలి, ఓకే. షవర్ ద్వారా వేయాలి, గుర్తుపెట్టుకోండి. వాటరింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్లాంట్స్ బట్టి వాటర్ చేయండి. మంచిగా చిన్నగా ఎక్కువ కావాలా, కొంచెం పెద్దవా అయితే ఆ వీక్లీ వన్స్ ట్వైస్ మంచిగా వాటర్ ఇచ్చేయండి. సరిపోతే సన్లైట్ చెప్పాను ఆల్రెడీ నేను, వెరీ గుడ్ సన్లైట్ రిక్వైర్డ్. 6-8 అవర్స్ సన్లైట్ కావాలండి మొక్కకి. చాలా సన్ లవింగ్ ప్లాంట్. ప్రూనింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ దీనికి. మెయిన్ స్టెమ్ము కొంచెం బాగా పెరిగిన తర్వాత మెయిన్ స్టెమ్ కట్ చేస్తే కనుక పక్క నుండి పెరుగు బుషీగా పెరుగుతుంది అండి, గుర్తుపెట్టుకోండి. సైడ్ వేస్ చాలా తొందరగా పెరుగుతాయి. సైడ్ వేస్ కూడా మీరు పించ్ చేసుకుని వెళ్ళిపోవాలండి ఆ టాప్లో, బాగా బుషీగా అవుతుంది అప్పుడు. ఇంకో విషయము, టెరెస్ గార్డెన్లో హైట్ పెరగకుండా చూసుకోండి మీరు.
టెరస్ గార్డెన్లో మరీ పెరిగితే దాన్ని తెంపడం కష్టమవుతుంది, కాబట్టి కొంచెం చిన్న హైట్లోనే ఉండేట్టు చూసుకోండి. ఫెర్టిలైజర్స్ అండి, ఎప్సమ్ సాల్ట్ వెరీ గుడ్ ఫర్ దిస్ అండి, ఎందుకంటే మ్యాగ్నీషియం సల్ఫర్ బాగుంటుంది కాబట్టి గుడ్ ఫర్ గ్రోత్ అండి. మిగతా వాటి ఏమైనా రెగ్యులర్గా ఉంటే వేస్తూ పోండి మీరు, ఇది ఎప్సమ్ సాల్ట్ రెగ్యులర్గా వాడండి. యూజ్ లెస్ అంటున్నారు ఈ మధ్య ఎక్స్పర్ట్స్, చూసుకోండి అంటే అవసరం లేదంటారు, కొంచెం కొంచెం వాడండి. పెస్టిసైడ్స్ అండి, ఈ చెట్టుకు ప్రధానంగా వచ్చే ఇష్యూ ఏంటండి, క్యాటర్పిల్లర్ అటాక్ అండి, బాగా వస్తుందండి. మీరు ఏం భయపడకండి, వినెగర్ మిక్స్ వాటర్ తీసి దాన్ని డైరెక్ట్ స్ప్రే చేసేయండి, నెక్స్ట్ డే మాయమైపోతాయండి. ఐ ట్రై 2 times, మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది మునగ చెట్టు, దానికి 2 వచ్చినాయి అట్లా, 2 కూడా వినెగర్ మిక్స్ వాటర్ కొట్టాను, ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేసిందండి. తర్వాత ఇంకోటి నీమ్ కూడా ఆయిల్ కూడా వేయొచ్చు, స్ట్రాంగ్ కలపాలి దాన్ని, స్ట్రాంగ్ డైల్యూట్ చేయాలి. ఓకే అండి, కొంచెం చిన్న చిన్న వాటర్ ఇచ్చా, వాటర్ చేసాము. తర్వాత దీన్ని ఇలాగే ఎప్పుడు గుర్తుపెట్ట, మరొక బండ గుర్తుంది మీకు, ఎప్పుడు రీపాట్ చేసినా సరే ఎండలో పెట్టకూడదు. గార్డనర్స్ ఫస్ట్ జ్ఞాపకం మనకు సూత్రాలు, ఎప్పుడు కూడా 3-4 days మినిమం షేడ్లో పెట్టాలా, 3-4 days షేడ్లో పెట్టి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలా. ఓకే సెట్ అయింది అంటేనే అప్పుడు మీరేం చేయండి, సన్లైట్ షిఫ్ట్ చేయండి. సన్లైట్ ఫుల్ లవింగ్ సన్లైట్ కాబట్టి ఒక 4 days తర్వాత సన్లైట్లో పెట్టేసేయండి. ఓకే, ఈ విధంగా బెస్ట్ ఆఫ్ లక్, ఈ విధంగా గ్రో చేసుకోండి, గార్డెన్ గ్రీన్గా చేసుకోండి. థ్యాంక్ యూ.